హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు మెత్తటి దూది లాంటి ఇంకా తెల్లటి ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బెస్ట్ రెసిపీ ఏంటి అంటే ఇడ్లీనే చెప్తాం కదండి. పిండి రుబ్బుకు నుంచుకున్నాము అనుకుంటే ఎంతమందికైనా కానీ ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. ప్రొద్దుటే ఆయిల్ యూస్ చేసిన టిఫిన్స్ తినే కన్నా ఇలా స్టీమ్ చేసిన ఇడ్లీ ట్రై చేసి చూడండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇడ్లీ పిండి తయారు చేయడం కోసం ఏదైనా ఒక గ్లాసు కొలత తీసుకోవాలి. ఆ గ్లాస్తో మినపగుళ్ళు తీసుకుని ఒకసారి కడిగేసుకుని తర్వాత మళ్ళీ నీళ్లు వేసుకుని నానబెట్టుకోవాలి. మినపగుళ్ళు తీసుకునేటప్పుడు ఏ గ్లాస్ అయితే కొలత తీసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసులు ఇడ్లీ రైస్ తీసుకోవాలి. 1 టీ స్పూన్ శనగపప్పు, ఇంకా 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుని మళ్ళీ నీళ్లు వేసుకుని 1-2 సార్లు బాగా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ నీళ్లు వేసుకుని నానబెట్టుకోవాలి. మినపగుళ్ళు తీసుకున్న గ్లాస్తోనే 1/2 గ్లాసు పెద్దవి సగ్గుబియ్యం తీసుకోవాలి. ఇవి కూడా ఒకసారి కడిగేసుకుని నీళ్లు వేసుకుని నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం, బియ్యము, ఇంకా మినపగుళ్ళు నానబెట్టుకున్నాం కదా, ఇవి 5 నుంచి 6 గంటల వరకు నానబెట్టుకోవాలండి. నేను ఒక నైట్ అంతా నానబెట్టేశాను. రుబ్బుకునేటప్పుడు మినపగుళ్ళు విడిగా ఇంకా బియ్యము సగ్గుబియ్యము కలిపి విడిగా రుబ్బుకోవాలి. పిండి ఎంత మెత్తగా రుబ్బుకుంటే మనకి ఇడ్లీలు అంత మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. బియ్యము ఇంకా మినపగుళ్ళు కూడా రుబ్బేసుకున్న తర్వాత రెండింటిని ఇలా కలిపేసుకోవాలి. చూసారు కదా, మనకి పిండి చూస్తుంటేనే చాలా తెల్లగా కనిపిస్తుంది, ఇడ్లీలు కూడా అంతే తెల్లగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండి మీద మూట పెట్టేసుకుని 6 నుంచి 8 గంటల పాటు ఫర్మెంటేషన్కి పక్కన ఉంచుకోవాలి. మనకి సీజన్ని బట్టి మనకి ఫర్మెంటేషన్కి టైం పడుతుందండి. సమ్మర్లో అయితే త్వరగానే పులిసిపోతుంది. చూసారు కదా, 1-6 గంటలు నానబెట్టేటప్పటికి నాకు పిండి ఈ విధంగా ఫర్మెంట్ అయిపోయింది. ఇడ్లీలు వేసుకోవడానికి ఇడ్లీ పిండి రెడీ అయిపోయిందండి. ఈ పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాము అంటే మనకి 5-6 రోజులు బాగానే ఉంటుంది. ఎక్కువ రోజులు అయితే కొంచెం పులిసినట్టుగా అనిపిస్తుంది. ఒకవేళ పిండి పులిచినట్టుగా అనిపించింది అనుకోండి 4-5 రోజుల తర్వాత, అప్పుడు దాంతో ఊతప్పం వేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న పిండితో ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. మొత్తం పిండిలో ఉప్పు కలుపుకోకుండా ఎప్పటికప్పుడు తయారు చేసుకునే ముందు ఉప్పు కలుపుకుంటే త్వరగా పులిసిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎన్ని ఇడ్లీలు కావాలో దానికి తగ్గట్టుగా పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ పిండికి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు పైన కొంచెం నీళ్లు వేసుకోవాలి, అంటే 1 టీ స్పూన్ వరకు నీళ్లు వేసుకుంటే మనకి ఉప్పు కరుగుతుంది కదా, దానికోసం వేస్తున్నాము. ఇప్పుడు ఉప్పును ఈ పిండిలోకి కలిసేలాగా కలుపుకోవాలి. మరి ఎక్కువగా మిక్స్ చేసేయకూడదండి, ఎయిర్ బబుల్స్ అన్నీ కూడా పోతాయి ఎక్కువగా మిక్స్ చేస్తే. అందుకని నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ని తడి కానీ లేదంటే ఇలా ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్లోకి మనం తయారు చేసుకున్న ఇడ్లీ పిండిని వేసుకుని ఫిల్ చేసేసుకోవాలి. పిండి మరీ పలచగా ఉండకూడదండి, ఈ విధంగా ఉంటేనే మనకి ఇడ్లీలు చక్కగా వస్తాయి. ఇడ్లీ ప్లేట్స్లో అంతా కూడా ఇలా పిండిని ఫిల్ చేసేసుకున్న తర్వాత మనం ఇడ్లీలు ఎలా అయితే స్టీమ్ చేసుకుంటామో అదేవిధంగా స్టీమ్ చేసేసుకోవాలి. ఇలా ఇడ్లీ గిన్నెలోకి 1 గ్లాసు నీళ్లు వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెలోకి మనం ఇడ్లీ ప్లేట్స్లో పిండి వేసేసుకుని ఉంచుకున్నాం కదా, ఆ ఇడ్లీ ప్లేట్స్ని ఈ గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి సాఫ్ట్గా మెత్తటి ఇంకా తెల్లటి ఇడ్లీలు రెడీ అయిపోతాయి. చూసారు కదండి ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ రీ ఛానల్.